ఈరోజు మనం రవ్వ డోక్లా తయారు చేస్తాము. దీనికోసం సన్నటి రవ్వ తీసుకోవాలి, తర్వాత పచ్చిమిరపకాయ, అల్లము, కొంచెం చక్కెర ఒక స్పూన్ అంత. ఇష్టముంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒక పాత్రలో ఒక కప్పు సన్నటి రవ్వ అంటే చిరోటి రవ్వ తీసుకోవచ్చు. దీనికి కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయ, అల్లము ఇందులో వేస్తున్నాను. ఒక స్పూన్ అంత ఆయిలు, రుచికి తరిగినంత ఉప్పు, కొంచెం చక్కెర, ఒక కప్పు పులిసిన పెరుగు. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. వీటన్నింటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకోవాలి, కొంచెం లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. అంతవరకు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ ని ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి. దీన్ని ఆవిరి మీద ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కంటే తక్కువ బేకింగ్ సోడాని వేసుకోవాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు గ్రీస్ చేసిన ప్లేట్ లోనికి మిశ్రమాన్ని మారుస్తూ ఉన్నాము. లోపు మనం స్టవ్ మీద బాణలి పెట్టి బాణలిలో నీళ్లు వేసి వేడి అయిన తర్వాత స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేయబోయే ప్లేట్ ని ఈ వేడి నీళ్ళలో పెట్టినాను. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికించాలి. ఆవిరి మీద మూత కూడా ఉంచాలి. ఇది స్టీమ్ అయ్యే లోపల ఒక బాణలిలో ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత ఆవాలు వేస్తూ ఉన్నాను. కొంచెం తెల్ల నువ్వులు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ, వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల డోక్లలో చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం డోక్లా ఉడికిందో లేదో చూస్తాం. ఇలా చాకుతో ఇట్లా చేయడం ద్వారా చాకుకి ఏమీ కూడా అంటుకోలేదు. అంటే దీని ద్వారా అర్థమైంది ఉడికిపోయింది బాగా అని. ఇది మనకి గుర్తు మన డోక్లా బాగా ఉడికిపోయిందని. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లార్చిన తర్వాత సర్వింగ్ బౌల్లో దీన్ని మార్చున్నాను. దీనిపైన మనం ఏదైతే తర్వాత పెట్టినామో దాన్ని దీనిపైన గార్నిష్ లాగా తయారు చేస్తూ ఉన్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, సాఫ్ట్గా ఉందో. ఎంత సాఫ్ట్ గా స్పాంజిగా కట్ చేస్తూ ఉంటే తెలుస్తుంది ఎంత స్పాంజి లాగా ఉందో అని. చూడండి ఇలా ఎంత సాఫ్ట్ గా స్పాంజి లాగా స్మూత్ గా కనిపిస్తా ఉంది. ఎంతో రుచికరమైనటువంటి రవ్వ డోక్లా రెడీ.